ఆవిర్భావ సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఈ విషయం అయితే క్లారిటీ వచ్చింది మరి అయితే ఎలా వెళ్ళబోతున్నారు ఈ విషయం అయితే ఈ విషయం అయితే రేపు సభలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇస్తారని చూడాలి రూట్ మ్యాప్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది ప్రజల్లోకి ఇక పవన్ కళ్యాణ్ గారు తిరగబోతున్నారు గడప గడపకి వెళ్ళటానికి వెళ్ళటం కోసం ఊరూరా ఊరూరా వెళ్ళటం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేటువంటి కోణంలో ఇప్పుడు నాదేంద్ర మనోహర్ గారు మాట్లాడిన దానికి సంబంధించి అయినా కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి విధానానికి సంబంధించి అయితే మాత్రం వస్తున్నటువంటి వార్తలు ఇకపోతే ఏంటంటే అమరావతికి సంబంధించి అయితే మాత్రం సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో మాట్లాడబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు అంటే నేను ఎలా చెప్తానంటే మీకు గుర్తుంటే ఇంకొక వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నానంగా ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు ఒకసారి అంటే అదే ప్లాట్ పాయింట్ తెలుగుదేశం పడిపోవటానికి వైసీపీకి హైప్ రావడానికి అదే ప్లాట్ఫామ్ అయింది అలాగే ఇప్పుడు పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని కాదు ప్రభుత్వానికి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అన్ని విషయాలని చాలా డెప్త్గా మాట్లాడబోతున్నారు ప్రతి అంశాన్ని టచ్ చేయబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వడంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేటువంటి ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైపోయింది అనేటువంటి విధంగా వస్తున్నటువంటి మాటలు మరి ఏమవుతొచ్చు